జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 61వ భాగము. వివాహమైనప్పటి నుండి తనను క్షణం కూడా ఎడబాయని సీత ఒక్కసారిగా తనను విడిచిపోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీతరూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూ పొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికని తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రారమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్ఠూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీత కనపడలేదు. మరలా లక్ష్మణుడి వంక చూశాడు. లక్ష్మణ, నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు? సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మరల తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఓ సీత, నీకెంత ఆపద సంభవించినది, ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో. ఆమె కోరిక తీరినట్టయింది కదా. సీత, నీతో కలిసి అయోధ్య నుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చానని తెలిస్తే జనం నన్ను పిరికివాడని, పరాక్రమం లేనివాడని నిందించరా? నిజమే, నేను పిరికివాడినే. లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే. నేను నిజంగా పిరికివాడినే. మీ తండ్రి జనక మహారాజు వచ్చి, నా కుమార్తె సీత ఎక్కడా అంటే నేను ఏమి సమాధానం చెప్పాలి? ఆయనకు నా ముఖం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా? ఎందుకే నేను మరలా అయోధ్యకు వెళ్ళను. సీత లేని అయోధ్యలో నేను ఉండలేను అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడుతున్నాడు. ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. లక్ష్మణ, నీవు అయోధ్యకు వెళ్ళు. నా కోసరం నువ్వు కూడా ఎందుకు ఈ అడవులలో బాధలు పడతావు? భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నా మాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు, నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి. నా తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణ, నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దానికోసరం వెళ్ళడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం, నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం, అన్నీ వివరించు అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు
భయంతో వణికిపోయాడు. సీత వియోగ దుఃఖం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 61వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి, మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. నూటికి 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.